కాసేపట్లో తెరుచుకోనున్న రత్న భండార్ మూడో గది భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్టు అంచనా. రుణమాఫీకి నేడే శ్రీకారం, సాయంత్రం రైతుల ఖాతాల్లో డబ్బులు. ఏపీలో కొనసాగుతున్న వైట్ వార్, శాంతి భద్రతలపై నేడే శ్వేతపత్రం. తెలంగాణలో ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు, ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి నిరాకరణ. పోలీసుల నోటీసులకు స్పందించని రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయిస్తారని సమాచారం. నెల్లూరు రొట్టెల పండుగలో ఇవాళ కీలక ఘట్టం, గంధ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం. యాదాద్రి జిల్లా నారాయణపురం కానిస్టేబుల్ సస్పెండ్, ఓ కేసు విషయంలో లంచం తీసుకున్న సూర్యనారాయణ. ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం, పార్లమెంట్ సమావేశాలపై చర్చ. అమెరికా అధ్యక్షునికి కోవిడ్ పాజిటివ్, క్వారంటైన్లోకి వెళ్లిన జో బైడెన్.